బీహార్లోని గాజీపూర్ టౌన్ శ్మశాన వాటిక. సమయం రాత్రి 12:13. తేదీ 2020 మార్చి 24. మంగళవారం, పైగా అమావాస్య. సిటీకి దూరంగా విశాలంగా శ్మశాన వాటిక ముందు ఓ ఖరీదైన కారాగింది. అందులో నుంచి గాజీపూర్లోనే తోపు డెంటిస్ట్ డాక్టర్ విశ్వజిత్ చతుర్వేది భార్య రింజిమ్ చతుర్వేది దిగింది. ఈ డెంటిస్ట్ విశ్వజిత్ చాలా పేరున్న వ్యక్తి, టౌన్ లో సెలబ్రిటీ, అందులోనూ రిచ్ పర్సన్. అతనికి పొలిటికల్ లింక్స్ కూడా చాలా ఉన్నాయి. గాజీపూర్ కు ఏ అధికార పార్టీ మంత్రి వచ్చినా సరే విశ్వజిత్ తో చీర్స్ కొట్టి వెళ్లాల్సిందే. ఇక అలాగే అతని భార్య రింజిమ్ ఒక బ్యూటీ సెలిన్ నడుపుతూ ఉంది. మంచి బ్యూటీషియన్ గా పేరుంది. ఏజ్ కాస్త ఎక్కువైనా, హాట్ డ్రెస్లతో కనిపిస్తూ ఉంటుంది. ఈమె అర్ధరాత్రి పూట బంగారు రంగు పట్టుచీర కట్టుకుని, నుదుటిపై పెద్ద బొట్టు పెట్టుకుని శ్మశానంలోకి అడుగులు వేస్తోంది. ఆమె వెనుకాల రోహిత్ అనే యువకుడు భయం భయంగా నడుస్తున్నాడు. చుట్టూ చీకటి, పైగా శ్మశానం. అయినా సరే రింజిమ్ మాత్రం కిచెన్ లోకి వెళుతున్నంత సులువుగా శ్మశానంలోకి అడుగులు వేస్తోంది. వెళుతూ వెళుతూ ఓ సమాధి దగ్గర ఆగింది. అది ఓ మహిళది. అక్కడ నిలబడి 3 నిమ్మకాయలు ఉంచింది. ఏవో మంత్రాలు చదువుతూ నిమ్మకాయలపై పసుపు చల్లింది. ఆ తర్వాత కుంకుమ చల్లింది రింజిమ్. ఆ తాంత్రిక మంత్రాలను చదువుతున్న రింజిమ్ ను చూసి వణికిపోతున్నాడు రోహిత్. ఆమె మధ్యలో చేయి చాచింది. వెంటనే షార్పుగా ఉన్న చిన్న కత్తి బ్యాగులో నుంచి తీసిచ్చాడు రోహిత్. ఆ కత్తిని తీసుకుని బిగ్గరగా మంత్రాలు చదువుతూ తన చేయిని కోసుకుని ఆ రక్తాన్ని నిమ్మకాయలపై చల్లింది. ఆ తర్వాత ఆ సమాధిపై పడి ఏడుస్తోంది. రోహిత్ ఓ పక్క అదంతా చూసి వణికిపోతున్నాడు. ఆ తర్వాత రింజిమ్ తన రక్తపు బొట్టును తాను పెట్టుకుని, ఆ తర్వాత రోహిత్ నుదుటిపై అద్దింది. నీకు బొట్టు పెట్టేశాను, నిన్ను ఏ ప్రేతాత్మ ఏమీ చేయలేదని చెప్పింది. ఇద్దరూ కలిసి రాత్రిపూట ఓ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ స్నానం చేసి గంభీరంగా రింజిమ్ చెప్పినట్లుగా ఆమెతో శృంగారం చేశాడు రోహిత్. ఆమె తృప్తి చెందింది. మళ్లీ స్నానం చేసి తన చేతికి 4 ఉంగరాలు ఉంచుకుని వెళ్లిపోమని చెప్పింది. రోహిత్ తన దారిన తాను వెళ్లిపోయాడు. రింజిమ్ కూల్ గా ఇంటికెళ్లిపోయింది. ఈ రింజిమ్ బ్యూటీ క్లినిక్ మీద లక్షలు సంపాదిస్తోంది. ఇక డాక్టర్ గా ఆమె భర్త అయితే కోట్లు ఆర్జిస్తూ ఉన్నాడు. అయినా ఆమెకు మంత్రగత్తెగా పేరుంది. చాలా తక్కువ మందికి ఆమె రహస్యం తెలుసు. భర్త కూడా ఆమెకు ప్రత్యేకమైన మంత్రాలు తెలిసిన నమ్ముతూ ఉంటాడు. ఇక లక్షల్లో వడ్డీలకు తిప్పుతూ అదనపు ఆదాయం ఆర్జిస్తోంది. వడ్డీ కూడా చాలా ఎక్కువగానే తీసుకుంటారు. ఇక ఈ రోహిత్ ఓ ప్రముఖ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. జీతం దాదాపు 60,000. అయితే ఓ ఫంక్షన్ లో రింజిమ్ కు ఆమె స్నేహితురాలు రోహిత్ ను పరిచయం చేసింది. అతనికి కొన్ని మానసిక సమస్యలున్నాయి, తీర్చాలని చెప్పింది. ఎందుకో తొలిచూపులోనే వారిద్దరూ స్నేహితులయ్యారు. వారి రహస్య స్నేహం ఎవ్వరికీ తెలియదు. 3 రోజులు అతనికి మంత్ర పూజలు చేసి తాయెత్తు కట్టింది. ఆ తర్వాత వచ్చి నా మానసిక రోగం తగ్గిపోయిందని చెప్పాడు. కానీ ఆ స్నేహం మాత్రం కొనసాగింది. అయితే అర్జెంట్ గా డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి రోహిత్ ఆమె దగ్గర 2 లక్షల అప్పు తీసుకున్నాడు. అయితే రోహిత్ కు ఓ కండిషన్ పెట్టింది. చనువుతో రోహిత్ ను తన వెంటే ఉండాలని కండిషన్ విధించింది. నిన్ను కొన్ని ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకుంటానని చెప్పింది. చాలా అందమైన, పైగా రిచ్ గా ఉన్న ఆంటీ ఫ్రెండ్షిప్ అడుగుతూ ఉండడంతో రోహిత్ ఖుషి అయిపోయాడు. అయితే ఆర్థిక అవసరాల చాటున ఆమె సీక్రెట్ గా చేసే మంత్రతంత్రాలు చూసి భయపడ్డాడు. కానీ నీకు నేనున్నానని మొదట్లో బొట్టు పెట్టేది, చేతికి ఏవో దండలు కట్టేది, కానీ తనను ఎవరైనా ఏమైనా చేస్తే మంత్రాలు చేసి చంపుతానని చెప్పేది. దీంతో భయపడిపోయేవాడు రోహిత్. ఆమె దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వకున్నా, బూతులు తిట్టినా సరే పూజలు చేసి వారిని నాశనం చేస్తుందని రోహిత్ కు అర్థమయ్యేలా చేసింది. అంతేకాదు రోహిత్ తనకు ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే ఎప్పుడు రింజిమ్ దగ్గరకు వెళ్లేవాడు. ఆమె దగ్గర చేరినప్పటి నుంచి మానసిక ప్రశాంతత కోల్పోయాడు. ఆమె ఇచ్చే డబ్బులు మాత్రమే కాదు, శృంగారం కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. అందుకే ఎంత వద్దనుకున్నా ఏదో శక్తి పిలిచినట్లుగా వెళ్లి ఆమెతో గడిపేవాడు. కానీ అతను వెళ్ళినప్పుడు ఆమె దగ్గరకు రానివ్వదు, కానీ రింజిమ్ పిలిచినప్పుడే ముట్టుకోవాలి. అందుకోసం ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు. బ్యూటీ క్లినిక్ లో పని ముగిశాకే ఈ బ్లాక్ మ్యాజిక్ మంత్రతంత్రాలు చేసేది. అయితే రింజిమ్ తో పరిచయమైన 2 నెలల్లో అతనికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. అదేంటంటే ఆమెకు ఋతుస్రావమైందంటే చాలు, ఆ 5 రోజులు తన దగ్గరే రోహిత్ ను ఉంచుకునేది, అవసరమైతే కొంత డబ్బులు ఇచ్చేది. ఎందుకంటే నెలసరి వచ్చినప్పుడు తనకు ఎక్కువ శక్తులు వస్తాయని చెప్పేది. ఇంకా భయానక విషయం ఏమిటంటే ఆ సమయంలో స్నానం చేసి శ్మశాన వాటికకు వెళ్లేది, పూజలు చేసి మంత్రాలు చదివి ఇంటికి వచ్చేది, తనలోని శక్తిని తగ్గించుకునేందుకు తనతో కలవాలని కోరేది, ఆ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కసిగా శృంగారం చేయాలని చెప్పేది. ఆమె తృప్తి చెందగానే శక్తి తగ్గిందని చెప్పి ఇంటికి పంపించేది. అలా 5 రోజులు విచిత్రమైన ప్రవర్తనతో రోహిత్ ను భయపెట్టి పారేసేది. అయితే 5 నెలల తర్వాత రోహిత్ కు రింజిమ్ ను చూస్తేనే భయమేసేది. ఆమె మానసికంగా మంత్రాలతో తనను వశీకరణం చేసుకుంది అనుకున్నాడు. అన్నం తిన్నా పనిలో ఉన్నా సరే రింజిమ్ గుర్తుకొచ్చేసేది. తనను తన మంత్రశక్తులతో బందీగా చేసుకుందని భయపడ్డాడు. అయితే ఎంత భయంగా ఉన్నా సరే కొన్ని ఆర్థిక అవసరాల కోసం ఆమె వెంట తిరిగేవాడు. ఇతర స్నేహితులకు బంధువులకు రింజిమ్ నుంచి డబ్బులు కూడా ఇప్పించాడు. కానీ రింజిమ్ విచ్చలవిడితనం అతన్ని భయకంపితుణ్ణి చేసింది. దీంతో మెల్లిగా దూరం జరగటం చేశాడు. ఆ విషయాన్ని
ఆమె పసిగట్టింది. ఈలోపు ఒక నెలసరి సమయంలో శ్మశానానికి రావాలని కోరింది. రోహిత్ ససేమేరా అన్నాడు, సరే రాకపోయినా పర్వాలేదు, నా విషయం మాత్రం ఎవరికీ చెప్పొద్దు, నీ సంగతి రేపు తేల్చుతానని హెచ్చరించింది. ఆ రాత్రి ఒంటరిగానే శ్మశానానికి వెళ్లి పూజలు చేసి వచ్చింది. ఆ మరుసటి రోజు రోహిత్ ను పిలిచి హెచ్చరించింది, నువ్వు నాతో బంధం తెంచుకోవాలని ప్రయత్నిస్తే నిన్ను నా శక్తితో నాశనం చేస్తాను, మనశ్శాంతిగా జీవితాన్ని గడపలేవని చెప్పింది. దీంతో భయంతో మళ్లీ రింజిమ్ కు దగ్గరయ్యాడు. ఇంతలో రింజిమ్ కు పరిచయమైన రోహిత్ బావా అతనికి తెలియకుండా డబ్బులను అప్పుగా తీసుకున్నాడు, అది కూడా రోహిత్ పేరు చెప్పి. ఆ డబ్బుల విషయంలో గొడవ జరిగింది. చివరకు రోహిత్ బావ ఎలాగూ డబ్బులు చెల్లించేశాడు. మెల్లిగా రోహిత్ బంధాన్ని తెంచుకుంటూ వస్తున్నాడు, కానీ ఏవో శక్తులు తనను కంట్రోల్ చేస్తున్నాయని భావించేవాడు. మరోవైపు రోహిత్ నిర్లక్ష్యాన్ని గ్రహించిన రింజిమ్ ఎప్పటికప్పుడు బెదిరించేది, కానీ అతనికి మాత్రం కనీసం రింజిమ్ తో శృంగారం నిరపాలన్నా సరే మూడుండేది కాదు. రింజిమ్ అతని పరిస్థితి అర్థం చేసుకుని తన పక్కన ఉంటే చాలని డిస్కౌంట్ ఇచ్చింది. మొత్తానికి ఇద్దరి మధ్య శారీరక సంబంధం తగ్గిపోయింది, కానీ ఆమె వెంటే ఉండేవాడు, దూరం వెళ్తే అంతు చూస్తాననేది. ఇంతలో అతని బావ అనుమానాస్పదంగా చనిపోయాడు. చూసావా, నా మాట వినకుంటే అలానే చస్తారు, నా సంగతి తెలుసు కదా, కొన్ని విషయాల్లో నా మాట వినలేదు, చూసావుగా అంటూ తానే మంత్రాలతో చంపాననే అర్థంతో రోహిత్ కు చెప్పింది. అంతే, అప్పటికే భయపడి చస్తున్నాడు, ఆ మాటలకు వణికిపోయాడు. చివరకు రోహిత్ తన తల్లిదండ్రులకు రింజిమ్ మంత్రశక్తి గురించి చెప్పుకుని బాధపడేవాడు. వాళ్లు సైతం రోహిత్ పూర్తిగా రింజిమ్ గ్రిప్లో ఉన్నాడని భావించేవారు. వేరే మంత్రగాళ్ల దగ్గర చూపించిన ఫలితం లేకుండా పోయింది. ఇతర పేరున్న మంత్రగాళ్లతో పూజలు చేయించారు, అవన్నీ కూడా ఫలించకపోవడంతో పిచ్చివాడైపోయాడు రోహిత్. ఆ వేధింపులు మానసిక క్షోభ భరించలేక రింజిమ్ ను చంపేయాలి అనుకున్నాడు రోహిత్. అందుకోసం డబ్బు కావాలి, మరి అవెక్కడ పుట్టిస్తాడు అంటే అది కూడా రింజిమ్ దగ్గరే. అందుకోసం 400,000 అర్జెంట్ గా కావాలని 2 రూపాయల వడ్డీకి రింజిమ్ నుంచి తీసుకున్నాడు రోహిత్. ఆ డబ్బులో 100,000 తన స్నేహితుడు కమల్ శర్మకు ఇచ్చాడు. ఎలాగైనా రింజిమ్ ను చంపాలి, ఆమెను హత్య చేస్తే 100,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. వాస్తవానికి కమల్ హంతకుడు కాదు, MSc జువాలజీ చదివిన తనకు సరైన ఉద్యోగం లేదని బాధపడేవాడు. డబ్బులు అవసరం ఉన్న కమల్ కు ఈ ఆఫర్ ఇచ్చాడు రోహిత్. అతను సరేనని తన స్నేహితుడు రంజన్ ను కూడా రంగంలోకి దించాడు. వాళ్ళు కాల్చి చంపుతాము కానీ నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకొచ్చే బాధ్యత నీదనని కమల్ ముందే రోహిత్ కు చెప్పాడు. ఆమె ఎవరూ లేని ప్రాంతానికి వస్తే రంజిత్ తో కాల్చి చంపిస్తానన్నాడు. ఈ రంజిత్ కిరాయి హంతకుడు, అతని దగ్గర ఒక గన్నుంది, ఇక ప్లాన్ మొత్తం నాదే, చంపటం మాత్రం నీ బాధ్యత అన్నాడు రోహిత్. రహస్యంగా రింజిమ్ తో మీటింగ్ ఏర్పాటు చేశాడు రోహిత్. తన స్నేహితుడికి ఆర్థిక కష్టాలున్నాయి, వాళ్ల అమ్మా నాన్న హఠాత్తుగా చనిపోయారు, కీడు పోయేందుకు క్షుత్ర పూజ చేయాలని కోరాడు, అందుకు 100,000 రూపాయలు ఖర్చవుతుందని రింజిమ్ చెప్పింది. సరేనని ఆమె దగ్గరే అప్పుగా తీసుకున్న డబ్బుల్లో నుంచే 50,000 అడ్వాన్స్ గా ఇచ్చాడు. పూజకు రింజిమ్ రెడీ అయ్యింది. నవంబర్ 23న నౌబత్వరాలోని పున్పున్ డ్యాం పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో రాత్రి 8 గంటలకు పూజకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అంతా రెడీ చేసేసి రోహిత్ నవంబర్ 20న పాట్నా వెళ్లాడు. పూజ రోజే ఆమె ఉదయమే రోహిత్ కు ఫోన్ చేసింది, క్షుద్ర పూజ తర్వాత నువ్వు నాకు కావాలి, నాకు నెలసరి వచ్చింది, ఈ రోజు మీ స్నేహితుడి కష్టాలు కూడా తీర్చేస్తాను, నాకు నెలసరి రోజు శక్తి ఎక్కువగా ఉంటుందని మరోసారి గుర్తు చేసింది. అయితే నువ్వు పూజ చేసిరా, నేను హోటల్లో రెడీగా నీకోసం ఎదురు చూస్తుంటానని చెప్పాడు రోహిత్. దీంతో ఆమె నువ్వు లేకుండా పూజలు చేయాలా అంటూనే డబ్బుల కోసం సరేనంది. నవంబర్ 23 రాత్రి 8 గంటలకు పూజ మొదలైంది. ఆమె తమ్మని చెప్పిన వస్తువులన్నింటినీ తెచ్చారు. ఆమె కళ్ళు మూసుకుని పూజ చేస్తున్న సమయంలో వెనుక నుంచి తలపై సింగిల్ బుల్లెట్ తో కాల్చి రింజిమ్ ను చంపేశారు. ఆ తర్వాత కూల్ గా ఆమె ఒంటిపై ఉన్న బంగారం కూడా తీసుకుని వెళ్లిపోయారు. అయితే బ్యూటీ క్లినిక్ నుంచి రాత్రి 10 దాటినా ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ఫోన్ చేసినా రింగ్ అవుతుంది, కానీ ఆమె నుంచి సమాధానం లేదు. బ్యూటీ పార్లర్ కు ఫోన్ చేస్తే మేడం సాయంత్రమే వెళ్లిపోయారు గాని చెప్పారు. దీంతో రాత్రి 11 వరకు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు విశ్వజిత్. ఆయన పేరున్న వ్యక్తి కావడంతో ఉన్నతాధికారులు కూడా ఆ కేసును సీరియస్ గా తీసుకున్నారు. అంతేకాదు మరునాడు పేపర్లో డెంటిస్ట్ విశ్వజిత్ భార్య మిస్సింగ్ అనే వార్త పేపర్లో వచ్చింది. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఒక పశువుల కాపరి ఉదయం 10 గంటలకు అడవిలో పడి ఉన్న రింజిమ్ మృతదేహం గుర్తించి పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు విచారణ జరిపారు, కాల్చి చంపారు అని తేలింది. కానీ ఎందుకు, మంత్రశక్తులకు ఆమెకు ఏంటి సంబంధమని విశ్వజిత్ ను అడిగినా కూడా తనకేమీ తెలియదన్నాడు. ఆమె ఎడమ చేతికి కనీసం 100 గాయాలున్నాయి, కత్తితో కోసుకున్నట్లు గుర్తించారు. చేతికి ఉంగరాలు అన్ని చూసి ఆమె పూజలు చేస్తుందని భావించారు. అయితే ఆమె కాల్ డేటాను విశ్లేషించగా రోహిత్ కు పలుమార్లు ఆ రోజు కాల్ చేసింది, కానీ అతను పాట్నాలో ఉన్నాడు. దీంతో అతన్ని అనుమానించలేదు పోలీసులు. తీవ్రంగా ఎన్ని యాంగిల్స్ లో విచారించినా హంతకులెవరో తేలలేదు. చివరకు రోహిత్ నే పలుమార్లు భిన్నంగా ఆలోచించడంతో ఏడుస్తూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. నన్ను మానసికంగా వేధించింది, తన మంత్రాలతో నన్ను వశం చేసుకుని తన గ్రిప్పులో పెట్టుకుని ఆడించింది, ఆమె నుంచి విముక్తి కోసం ఆమె దగ్గరే అప్పు తీసుకుని చంపించానని చెప్పాడు. ఈ విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. చాలా మంది సెలబ్రిటీలకు కూడా రింజిమ్ క్షుద్ర
పూజలు చేసిందని తెలిసింది. కానీ నెలసరి సమయంలో రోహిత్ ను పిలిపించుకున్న విషయం తెలిసి అంతా షాక్ అయ్యారు. రోహిత్ తో పాటు కమల్ అలాగే రంజన్ లు కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. కానీ సమాజంలో గొప్ప వ్యక్తిగా పేరున్న రిమ్జిమ్ సీక్రెట్ లైఫ్ తెలిసి అంతా అదిరిపడ్డారు. మరి ఈ నెలసరి క్రైమ్ కథ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.